గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల మీద సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలని తీసుకున్నారు. ఇప్పటికే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆళ్ళ నాని గారు ఆ నిర్ణయాలను వెల్లడించడం జరిగింది. అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే 104 అనేది చాలా కీలకంగా ఉండాలి. ఎవరైనా సరే 104కి ఫోన్ చేసి ఏదైనా కోవిడ్ సంబంధించిన సాయం అడిగితే తక్షణమే స్పందించే ఒక వ్యవస్థని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి, దానికోసం అవసరమైతే ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించండి అని చెప్పి ఆదేశించారు. ఎందుకంటే ఈ ప్రజలు ఇమీడియట్గా రీచ్ కాకపోతే ప్యానిక్ అవుతారు, కనుక రీచ్ అయిన తర్వాత కనీసం 3 గంటల్లో రెస్పాండ్ అయ్యే విధంగా వ్యవస్థని పటిష్టంగా అమలు చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఇవాళ ఆదేశించడం జరిగింది. దీంతోపాటు ఆక్సిజన్ కొరత రాకుండా ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా ఆక్సిజన్ తెచ్చుకోవాలి, దాన్ని ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిలో నియంత్రించడం కోసం, అంటే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సప్లై కానివ్వండి, లేదంటే ఆక్సిజన్ దుర్వినియోగం కాకుండా చూడడం కానివ్వండి, కొరత రానివ్వకుండా చూడడానికి కానివ్వండి, ఒక ప్రత్యేకంగా అవసరమైతే ఒక అధికారుల బృందాన్ని టాస్క్ ఫోర్స్గా కూడా పెట్టమని చెప్పి చెప్పారు. అదేవిధంగా రెమిడిసివిర్ మెడిసిన్ అనేది ఎక్కడ దుర్వినియోగం కాకూడదు, బ్లాక్ మార్కెట్ కాకూడదు, పూర్తిగా అవసరమైన ప్రతి పేషెంట్కి అందించే విధంగా ప్రణాళిక ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది. ఒకటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, ఎక్కడ నిధుల కొరత అనేది రానివ్వం, అవసరమైనంత స్టాఫ్ని నియమించుకోండి, ఇది లేదు అనడానికి లేదు, ఈ కోవిడ్ నియంత్రణలో ఇది సమకూర్చలేదు అనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కటి కూడా అవసరమైన ప్రతి ఒక్కటి సమకూరుస్తామని చెప్పి కూడా సీఎం గారు ఇవాళ ఆదేశించారు. ఇదొక బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి యంత్రాంగంలో ఉన్న ప్రతి కింది స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నతాధికారుల వరకు ఒక బాధ్యతగా తీసుకుని దీని మీద పనిచేయాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఈ నైట్ కర్ఫ్యూ అన్నీ కూడా మీకు చెప్పారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్లు అవసరమైన దగ్గర రైతు బజార్లను కూడా డీసెంట్రలైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే ఎక్కడైనా బాగా రష్ ఏరియాస్ ఉన్నప్పుడు దాన్ని డీసెంట్రలైజ్ చేయడం, అవసరమైతే మళ్ళీ మొబైల్ మార్కెట్స్ని ఏ విధంగా మొబైల్ రైతు బజార్ని పెట్టాలనే దాని మీద కూడా ఆలోచన చేయమని చెప్పి చెప్పారు. ఈ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రాకుండా చూడమని చెప్పి ఆదేశించడం జరిగింది. అంటే లాక్డౌన్ లేకపోవడం, సరిహద్దులు ఎక్కడ నియంత్రణ అనేది, ఈ ట్రాన్స్పోర్ట్ మీద నియంత్రణ లేదు కాబట్టి ఎక్కడ ఇప్పటివరకు ఈ వ్యవసాయ ఉత్పత్తులు అనే దానికి ఆటంకం లేదు, ఎక్కడ ధరలు తగ్గడం కానీ పడిపోవడం కానీ జరగలేదు, పూర్తిగా వ్యవస్థ అదుపులో ఉందనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈ దీనికి సంబంధించి కోవిడ్కి సంబంధించి ఒక పత్రికల్లో కానివ్వండి, ఛానల్స్లో కానీ కథనాలు ఇచ్చినప్పుడు సంయమనం పాటించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫ్యాక్చువల్ రిపోర్టింగ్ కాకుండా ఏదో వాళ్ళకు వచ్చిన అరకొర ఇన్ఫర్మేషన్ను పూర్తిగా ధృవీకరణ కానీ ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతారు కాబట్టి దీని మీద చాలా స్ట్రాంగ్గా ప్రభుత్వం ఉండాలనేది కూడా సీఎం గారు ఆదేశించారు. అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషను పరీక్షలు నిర్వహించడం అనేది చేయకపోతే ఇతర రాష్ట్రాల్లో అక్కడ పిల్లలతో పోటీ పడాలంటే మనం ఏదో అందరికీ ఒకే రకమైన మార్కులు వేసి పాస్ చేస్తే ఆ క్వాలిటీ అనేది రాదు. కాబట్టి దీన్ని ఏ విధంగా అది కరోనా అనేది దీన్ని ఇంపాక్ట్ చేయకుండా చూడాలనే దాని మీద ఆలోచించడం అని చెప్పారు.